हाई व्यूअर्स वेलकम बैक टू मई चैनल भास्कर शिवाल आहर पि सो टुडे नैन मई चैनल मेंति पप्पु रेसीपी शेयर चेसुकोबोतुन्ना फस्ट आफ् आल अंत आड़वा मेन सिस्टम कड़प नोप तो बाधपड़ता सो अलांट वाली रेसीपी चला बच्ची कहींसम ने रेल मेंतिपुम वाल मेन वे स्टमक पेन रिफ् पट सो इंत हेल्दी पपनी खचिता आड़वा डयट प्ला याडी सो फस्ट आफ् आल नैन कंदिपुप्पुनि टू थ्री टाइम्स वाश्कोनी हाफ एन अवर नानबेट्टुकुन्नानु सो इपड़ी नानबेट्टिन कंदिपप्पुलो नेनु मुंदुगाने कड़िगी चाप् चेसि पेट्टुकुन्न चिन्न मेंति आकुलु ఒక ఉల్లిపాయ అండ్ మూడు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం చింతపండు సరిపడా అలాగే కారం కూర పసుపు పొడి ఇవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కందిపప్పులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి అలా ఈ మెంతి కూర కూడా మీరు చిన్న మెంతి ఆకులు తీసుకోండి పెద్ద మెంతి ఆకులు కాదు ఇవి చిన్న మెంతి కూర కట్టలు తీసుకొని వాష్ చేసి తరిగి పెట్టుకున్నవి యాడ్ చేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అంటే సరిపడా చింతపండు యాడ్ చేయండి అలాగే 1 స్పూన్ కారం 1 స్పూన్ కూర పసుపు పొడి ఇవి కూడా యాడ్ చేసి మీరు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి 3 టు 5 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారినాక మనం మూత తీసుకొని మెదుపుకోవాలి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి సో నేను మూత తీసేసి సరిపడా కల్లు యాడ్ చేసుకున్నాను కల్లు యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి సో ఇప్పుడు మీరు చూడొచ్చు పప్పు గుత్తితో మెదిపిన తర్వాత ఇలా మెత్తగా అయిపోతుంది కదా ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి కావాల్సినవి తాలింపు గింజలు ఇంగువ ఎండుమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు దంచిన వెల్లుల్లి రెమ్మలు ఇప్పుడు పాన్ లో మీరు 2 టు 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంగువ యాడ్ చేసుకోండి ఒక 3/4 స్పూన్ ఇంగువ సరిపోతుంది అలాగే 1 స్పూన్ తాలింపు గింజలు అంటే తెలుసు కదా పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఉంటాయి అవి ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే చాప్ చేసిన ఉల్లిపాయలు దంచిన వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి పీల్ చేయొద్దండి ఆ పీల్ లోనే ఉంటుంది ఫ్లేవర్ అంతా కూడా సో అలాగే ఒక ఎండు మిరపకాయ తుంచి వేయాలి సో ఇవన్నీ ఫ్రై అయినాక ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో పప్పుని కూడా మీరు ఇలా యాడ్ చేసుకోండి सो इंका रेडी अयिपोयिंदनी मन हेल्दी अंड टेस्टी मेंति पप्पु थैंक्स फर् वाचिंग थैंक यू सो मच टेक केयर बाय बाय